దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మీ ముందర నడచును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసి ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనుప గడియలను విడగొట్టి మన సైన్యపు వెనకటి భాగమును కావలి కాయుచు, ఏ అపాయము రాకుండా యెహోవా మనలను కాపాడి ఇది మొదలుకుని నిరంతరము మన రాకపోకలయందు ఆయన మనలను భద్రపరచి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో నడిపిస్తారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు తమ వాగ్దాన భూమి కొరకైన ప్రయాణములో వారు రెఫీదీమునకు వచ్చినప్పుడు అక్కడ వారికి త్రాగు నీరు లేక తమ తప్పిక చేత మోషేతో వాదించుచుండగా యెహోవా వారి సనుగులను విని వారికంటే ముందుగా నడచి హోరేపులోని బండకు ఎదురుగా నిలువగా మోషే తన చేతి కర్రను తీసుకుని ఆ బండను కొట్టగా ప్రజలందరూ త్రాగుటకు విస్తారమైన నీరు ఆ బండలో నుండి వచ్చునట్లుగా యెహోవా వారి మధ్యను అద్భుత కార్యమును జరిగించి వారి తప్పికను తీర్చి వారిని తృప్తిపరిచారు. ఆ తదుపరి అమాలేకీయులు వారి మీదకు యుద్ధమును చేయగా యెహోవా వారి పక్షమునందు నిలిచి ఇశ్రాయేలీయులకు గొప్ప విజయమును దయచేశారు. కేవలం ఈ ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమి కొరకు ప్రయాణము చేసిన 40 సంవత్సరములు వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి యెహోవా వారికి ముందుగా నడచుచు వారి కన్నుల ఎదుట ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను జరిగించుచు లోటు లేని సంతృప్తికరమైన జీవితమును వారికి దయచేశారు. అట్టి గొప్ప దేవుడు నేడు మనకు కూడా తోడుగా ఉండి మనకు ముందుగా నడచునట్లుగా మొదటిగా దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించి ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న వాటన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకోవాలి. మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు నమ్మకమునుంచి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. రెండవదిగా దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుచు ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు ముందుగా నడిచేదనని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు
మిమ్మల్ని అందరినీ దీవించును గాక.